న్యూస్ 9 టుడే కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. రికార్డులు బద్దలు, ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమానుయెల్ మాక్రాన్ ఎన్నిక. డిజిటల్ లావాదేవీలు రోజుకు 20,000 కోట్లు. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ. చింతూరులో రెచ్చిపోయిన మావోయిస్టులు, హైవేపై అర్ధరాత్రి బస్సు దగ్ధం. దాన ధర్మాలతోనే పరమాత్మ అనుగ్రహం. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయెల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్ కు 58% ఓట్లు రాగా ప్రత్యర్థి మరీన్ లిపెన్ కు 42% ఓట్లు పడ్డాయి. దీంతో అధికార ఫలితాలు వెలువడకముందే లిపెన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్ యూరోపియన్ జెండాలను ఊపారు. కాగా 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లిపెన్ పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతి పిన్న వయస్సు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక గడిచిన 20 ఏళ్లలో వరుసగా 2 సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. ఇక ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ 2వ సారి ఎన్నికవటం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మాక్రాన్ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్ తో కలిసి ఫ్రాన్స్ ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాండర్ లేయోన్ ట్వీట్ చేశారు. ఈయూ నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు అని అన్నారు. దేశంలో రోజుకు 20,000 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటి వల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఆయన మన్ కీ బాత్ లో ప్రసంగించారు. చిన్న చిన్న ఆన్లైన్ పేమెంట్లు భారీ డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్టెక్ స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు. మార్చిలో యూపీఐ లావాదేవీలు 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. పలు రంగాల్లో దివ్యాంగులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సంరక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షా పే చర్చలో కొందరు పిల్లలకు లెక్కల గురించి కొంచెం భయమున్నట్లు గమనించానని, గణిత శాస్త్రంలో మన దేశానికి ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. భారత్ సున్నాను ప్రపంచానికి గుర్తు చేసిందని, మన విజ్ఞానంలో గణితం ఒక భాగమని, అందువల్ల లెక్కల గురించి భయపడవద్దని పిల్లలకు సూచించారు. మేరే ప్యారే దేశవాసియో, ఆప్ అప్నే జీవన్ మే బహుత్ సే సంకల్ప లేతే హోంగే, ఉనే పూరా కర్నే కే లియే పరిశ్రమ భీ కర్తే హోంగే. సాథియో, లేకిన్ హాల్ హీ మే ముజే ఏక్ ఐసే సంకల్ప కే బారే మే పతా చలా జో వాకయీ బహుత్ అలగ్ థా, బహుత్ అనోఖా థా. ఇస్లియే మేనే సోచా इसे मन की बात के श्रोताओं को जरूर शेयर करूं. साथियों, क्या आप सोच सकते हैं कि कोई अपने घर से ये संकल्प लेकर निकले कि वो आज दिन भर पूरा शहर घूमेगा और एक भी पैसे का लेन देन कैश में नहीं करेगा, नकद में नहीं करेगा. है ना ये दिलचस्प संकल्प. दिल्ली की दो बेटियां सागरिका और प्रेक्षा ने ऐसे ही कैशलेस डे आउट का एक्सपेरिमेंट किया. सागरिका और प्रेक्षा दिल्ली में जहां भी गई उन्हें डिजिटल पेमेंट की सुविधा उपलब्ध हो गई. यूपीआई क्यूआर कोड की वजह से
उन्हें कैश निकालने की जरूरत ही नहीं पड़ी। यहां तक कि स्ट्रीट फूड और रेहड़ी पटरी की दुकानों पर भी ज्यादातर जगह उन्हें ऑनलाइन ट्रांजैक्शन की सुविधा मिली। साथियों, कोई सोच सकता है कि दिल्ली है, मेट्रो सिटी है, वहां ये सब होना आसान है, लेकिन अब ऐसा नहीं है कि यूपीआई का ये प्रसार केवल दिल्ली जैसे बड़े शहरों तक ही सीमित है। एक मैसेज मुझे गाजियाबाद से आनंदिता त्रिपाठी का भी मिला है। आनंदिता पिछले सप्ताह अपने पति के साथ नॉर्थ ईस्ट घूमने गई थी। उन्होंने असम से लेकर मेघालय और अरुणाचल प्रदेश के तवांग तक की अपनी यात्रा का अनुभव मुझे बताया। आपको भी ये जानकर सुखद हैरानी होगी कि कई दिन की इस यात्रा में दूर दराज इलाकों में भी उन्हें कैश निकालने की जरूरत ही नहीं पड़ी। जिन जगहों पर कुछ साल पहले तक इंटरनेट की अच्छी सुविधा भी नहीं थी, वहां भी अब यूपीआई से पेमेंट की सुविधा मौजूद है। सागरिका, प्रेक्षा और आनंदिता के अनुभवों को देखते हुए मैं आपसे भी आग्रह करूंगा कि कैशलेस डे आउट का एक्सपेरिमेंट करके देखें, जरूर करें। साथियों, पिछले कुछ सालों में भीम यूपीआई तेजी से हमारी इकोनॉमी और आदतों का हिस्सा बन गया है। अब तो छोटे छोटे शहरों में और ज्यादातर गांवों में भी लोग यूपीआई से ही लेन देन कर रहे हैं। डिजिटल इकोनॉमी से देश में एक कल्चर भी पैदा हो रहा है। गली नुक्कड़ की छोटी छोटी दुकानों में डिजिटल पेमेंट होने से उन्हें ज्यादा से ज्यादा ग्राहकों को सर्विस देना आसान हो गया है। उन्हें अब खुले पैसों की भी दिक्कत नहीं होती। आप भी यूपीआई की सुविधा को रोजमर्रा के जीवन में महसूस करते होंगे। कहीं भी गए, कैश ले जाने का, बैंक जाने का, एटीएम खोजने का झंझट ही खत्म। मोबाइल से ही सारे पेमेंट हो जाते हैं। लेकिन क्या आपने कभी सोचा है कि आपके इन छोटे छोटे ऑनलाइन पेमेंट से देश में कितनी बड़ी डिजिटल इकोनॉमी तैयार हुई है? इस समय हमारे देश में करीब 20,000 करोड़ रुपए के ट्रांजेक्शन हर दिन हो रहे हैं। पिछले मार्च के महीने में तो यूपीआई ट्रांजेक्शन करीब 10,00,000 करोड़ रुपए तक पहुंच गया। इससे देश में सुविधा भी बढ़ रही है और ईमानदारी का माहौल भी बन रहा है। अब तो देश में फिनटेक से जुड़े कई नए स्टार्टअप भी आगे बढ़ रहे हैं। मैं चाहूंगा कि अगर आपके पास भी डिजिटल पेमेंट और स्टार्टअप इकोसिस्टम की इस ताकत से जुड़े अनुभव है तो उन्हें साझा करिए। आपके अनुभव दूसरे कई और देशवासियों के लिए प्रेरणा बन सकते हैं। ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతకు అభినందనలు తెలిపారు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్కు సంతోషం కలిగించే అంశమని అన్నారు. తొలి రోజు 13,663, రెండో రోజు 8,577 మందికి ఉద్యోగాలు లభించాయని, మొత్తం 22,227 మంది రెండు రోజుల్లో ఉపాధి కల్పించడం వైఎస్ఆర్సీపీ సాధించిన రికార్డు అని చెప్పారు. అత్యధికంగా ఏడాదికి 12,50,000, అత్యల్పంగా నెలకు 15,000 వేతనం ఉద్యోగాలు అందించామని, రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించినటువంటి రెండు రోజుల జాబ్ మేళా నిన్నటి రోజున ఈరోజున మొత్తం 22,217 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. నిన్నటికి 13,663 మందికి, ఈరోజు 8,554 మందికి ఉద్యోగావకాశాలు యువతకి కల్పించాం. మొత్తం 22,217. ఇవి కాకుండా 22,217 మంది కాకుండా 1,402 మంది, 1,402 మందిని
రెండవ ఫేజ్ ఇంటర్వ్యూకి మొదటి ఫేజ్లో సెలెక్ట్ అయ్యారు. కొన్ని ఐటీ కంపెనీలు వారి నిబంధనల మేరకు రెండవసారి ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1402లో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వారి ఈ యొక్క 22217 మందికి ఆ ఫిగర్ కూడా యాడ్ అవుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా ఈ యొక్క జాబ్ మేళా యువతకు ఏ రకంగా ఉపయోగపడుతుందో, దేశానికి రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు, బండారు సత్యనారాయణ, ఆయన ఈ జిల్లా కాదు నెక్స్ట్ జిల్లాకు పోయాడు ఇప్పుడు కొత్త జిల్లాల్లో, అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు అని నేను చెప్పను, ఎందుకనంటే ఆయన నాకైతే అన్న కాదు కాబట్టి అయ్యా పాత్రుడు. అయ్యా అనడంలో కూడా నేను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను, ఎందుకనంటే అంత గౌరవం ఇచ్చేటటువంటి ఇచ్చేటటువంటి వ్యక్తి అతను కాదు. ఎందుకనంటే ఒక తాగుబోతుకి మనిషికి ఏ అలవాట్లు అయితే ఉండకూడదో అన్ని అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడనంటే ఈ అయ్యాపాత్రుడు. అంటే ఈ అయ్యాపాత్రుడు ఈ యొక్క నేను నిన్న చెప్పినట్టుగా ఈ యొక్క భూమికి ఒక భారంగా తయారయ్యాడు. ఇతను నివసించేదానికి కూడా అనర్హుడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. జాబ్ మేళా చాలా విజయవంతమైంది. గత ప్రభుత్వ హయాంలో మీ అందరికీ కూడా తెలుసు పూటకపు ఇదంతా ఫ్రాడ్. గత చంద్రబాబు నాయుడు పార్ట్నర్షిప్ సమ్మిట్లనని విశాఖపట్నంలో నిర్వహించారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పాడు మీకు గుర్తుందా? 3వ 4వ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ తన 5 ఏళ్ల కాలంలో నిర్వహించాడు. ఒక్కొక్క పార్ట్నర్షిప్ సమ్మిట్లో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్వర్గధామంగా మార్చేస్తామనని అతను అమరావతిని ఏ రకంగా అయితే గ్రాఫిక్స్లో చూపించాడో అదే రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి విదేశాల నుంచేనని రకరకాల విదేశాల ట్రిప్పులన్నీ కూడా వేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. రెండవది, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు యథేచ్ఛగా ఎటువంటి సిగ్గు లేకుండా భూమిని ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. గత 3 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల్ని తిరిగి మనం గవర్నమెంట్ రెస్యూమ్ చేసుకున్నది 5000 కోట్లు. 5000 కోట్లు గవర్నమెంట్ అంచనా ఉండేటటువంటి రేట్లు. నిజానికి అది మార్కెట్ వాల్యూ తీసుకుంటే అది 10 రెట్లు ఉంటుంది. అంటే ఏ రకంగా తన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ భూముల్ని తన వర్గానికి దోచిపెట్టాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇతను చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి పూటకపు మాటల్ని మీరు నమ్మొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలు ఎలాగూ నమ్మట్లేదు. ఒక కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు కానీ అతనికి సపోర్ట్ చేస్తున్నాయి. అది కూడా ఎందుకనంటే అవి కుల పత్రికలు, కుల ఛానల్స్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అన్నా పడదు, ఉత్తరాంధ్ర అన్నా కూడా పడదు, ఉభయ గోదావరి జిల్లాలన్నా కూడా పడదు. తనకు అత్యంత ముఖ్యమైనటువంటి జిల్లాలు 2వ 2వ 3వ జిల్లాలు ఉంటాయి. అంటే ఎంత వివక్ష చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల ప్రజల మీద అన్నటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జిల్లాల్లోనే ఇంత వివక్షత చూపిస్తుంటే ఇప్పుడు జిల్లాలు విభజించుకున్నాం, 26 జిల్లాలైనాయి. ఇక మీకు తెలుసు ఏ జిల్లాల్లో అతను ప్రాధాన్యత ఇస్తాడు, తన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాడు అన్నటువంటి విషయం మీకు తెలుసు. 2-3 జిల్లాల్ని ఆయన సపోర్ట్ చేస్తాడు కాబట్టి కనీసం 2-3 జిల్లాలను మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు 3 రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకైతే అర్థం కాదు. మీరు చెప్పినట్టు ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు బస్సును తగలబెట్టారు. ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను దించి దాన్ని తగులబెట్టారు.
ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటు చేసుకుంది. రాత్రి వేళ ఒడిశా నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. తర్వాత మావోయిస్టులు దానికి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కరపత్రాలను సైతం వదిలి వెళ్లారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు సర్వేల గ్రామంలో తలదాచుకుని సోమవారం తెల్లవారుజామున చింతూరుకు చేరుకున్నారు. కాగా ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటు దండకారణ్యంలో కూంబింగ్ కూడా ప్రారంభించారు. విశ్వం అంటే పంచభూతాలు అని, విశ్వం పరమాత్మ ఆధీనంలో ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. పరమాత్మను ఆరాధించడంలో యజ్ఞం, ధ్యానం, తపస్సు అతి ముఖ్యమైనవన్నారు. వీటిని ఆచరిస్తూ దాన ధర్మాలు చేస్తూ వారికి పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ ఛత్రపూర్ వద్ద జైన్ ధర్మశాలలో శ్రీ ఆద్య కాత్యాయని శక్తిపీఠం చేపట్టిన విశ్వశాంతి మహాయాగం పూర్ణాహుతికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం విశ్వశాంతి యోగం చేపట్టడం సంతోషనీయమని అన్నారు. ఈ యాగశక్తి ద్వారా రైతులు, దేశ సైన్యం పటిష్టం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు విశ్వశాంతి మహాయాగానికి హాజరయ్యారు. విజయవాడ పాయకాపురం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. కుమారుడు రామాంజనేయులతో కలిసి హోండా యాక్టివా బండి నెంబర్ ఏపీ 16DC 3354 పని నిమిత్తం బయటకు వెళుతుండగా ఏపీ 16T W7 246 ఈ నెంబర్ గల లారీ క్రింద పడి మహిళా వెంకటరత్నమ్మ మృతి చెందింది. కుమారుడు రామాంజనేయులు కాలు ఫ్రాక్చర్ అయినందున హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నందిగామ బైపాస్ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్ తో టాటా ఏస్ ఆటో దగ్ధమయ్యింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గన్నవరంలోని షిరిడీ సాయిబాబా మందిరంలో విగ్రహాలు చోరీ చేస్తుండగా దుండగులను స్థానికులు పట్టుకున్నారు. సాయిబాబా, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు విగ్రహాలు దొంగిలిస్తుండగా గమనించిన స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. వెంకటేశ్వర్లు పర్రి అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పిన స్కూటీ ప్రమాదంలో దావాజీగూడెంకు చెందిన తండ్రి కూతురికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను పిన్నమనేని ఆసుపత్రికి తరలించిన స్థానికులు చికిత్స అందిస్తున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో సినీ కథానాయిక హెబ్బా పటేల్ సందడి చేసింది పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ నివాసానికి వచ్చిన హెబ్బా పటేల్ కు వారు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెంలో తేదేప మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కృష్ణబాబు మరియు తేదేప నాయకులు కట్టించిన బస్ షెల్టర్ను కొంతమంది వైసీపీ గుండాలు ధ్వంసం చేయడంతో గొల్లగూడెం వెళ్లి ధ్వంసమైన బస్ షెల్టర్ను పరిశీలించి ఆ ప్రదేశం నుంచే కంకిపాడు పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే దుండగులపై తగు చర్యలు తీసుకోవాలని బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు పులివెందుల రౌడీ రాజ్యం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని గ్రామంలో నలుగురికి ఉపయోగపడే బస్ షెల్టర్ను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని గత 3 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తూ నలుగురికి ఉపయోగపడాల్సింది పోయి కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నారని మీరు చేసే ప్రతి పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లే మీకు తగిన బుద్ధి చెబుతారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో తేదేప కంకిపాడు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కృష్ణబాబు కంకిపాడు టౌన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ బానావత్ నాగరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనకాపల్లి వయా ఆనందపురం హైవేలో పినగాడి వద్ద కిలోమీటర్లకు పైగా నిలిచిన వాహనాలు పెందుర్తి హైవే రోడ్డులో పండగ కోసం మెయిన్ హైవేను డైవర్ట్ చేసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు పినగాడి వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు 5 గంటలుగా మెయిన్ హైవే బ్లాక్ చేసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రికార్డులు బద్దలు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయల్ మాక్రాన్ ఎన్నిక డిజిటల్ లావాదేవీలు రోజుకు 20,000 కోట్లు మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ చింతూరులో రెచ్చిపోయిన మావోయిస్టులు హైవేపై అర్ధరాత్రి బస్సు దగ్ధం దాన ధర్మాలతోనే పరమాత్మ అనుగ్రహం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర ఇది వాల్టి బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం